హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఆర్ మెడికల్స్. ఈరోజు మనం ఎన్నాళ్ళుగా బాగా పాపులర్ అవుతున్న ఒక మొక్క గురించి తెలుసుకుందాం. ఆనందయ్య మందు వచ్చిన కానించి బాగా పాపులర్ అయిన ఒక మొక్క తిప్పతీగ. తిప్పతీగ ఇమ్యూనిటీని పెంచుతుందని అందరూ అనుకుంటారు. ఇమ్యూనిటీ మాత్రమే కాదు, ఇలా 10 నుంచి 15 రకాల జబ్బులకి ఇది ఒక మంచి మందుగా ఉపయోగపడుతుంది. సంస్కృతంలో గుడుచి అని, ఇంగ్లీష్లో హాట్ లీవ్డ్ మూన్ సీడ్స్, లాటిన్ నేమ్ టీనోస్పోరా కార్డిఫ్లోయా, మెనిస్పమేసి కుటుంబానికి చెందింది. తిప్పతీగ 10 మీటర్ల వరకు పెరిగే తీగ. దీని కాండం నరికి పాతితే దాని నుంచి తిరిగి మొక్క వస్తుంది. ఆకులు కనుపుకు ఒకటి చొప్పున గుండాకారంలో ఉంటాయి. స్త్రీ పురుష పుష్పాలు తీగపై వచ్చి ఆకుపచ్చ కలిసిన లేత పసుపు రంగులో ఉంటాయి. కాయలు గుండ్రంగా ఎర్రగా ప్రతి పువ్వుకు 1 నుంచి 3 వరకు వస్తాయి. విత్తనాలు కోలగా గట్టిగా ఉంటాయి. తిప్పతీగ సమూలంగా దంచి నీటిలో వేసి పిసికి ఆ నీరు కదపకుండా ఉంచితే పాత్ర అడుగు భాగానికి ఒక పిండి లాంటి పదార్థం చేరుతుంది. దాన్నే తిప్పసత్తు అంటారు. జ్వరము, కీళ్లవాపులు మొదలగు వ్యాధుల్లో తిప్పసత్తువును ఎక్కువగా వాడుతుంటారు. ఎండించిన తీగ కంటే పచ్చడి చికిత్సలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. తిప్పతీగను ఆయుర్వేదంలో అమృతవల్లిగా పిలుస్తారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, మాత్రలు తయారు చేస్తారు. తిప్పతీగ ఆయుర్వేద ఉపయోగాలు. తిప్పతీగ రసం 30 ml రోజుకి 2 సార్లు వారం రోజులు సేవిస్తే దీర్ఘకాలికంగా వచ్చే మలేరియా మరియు వైరల్ ఫీవర్లన్నింటినీ శమిస్తుంది. తిప్పతీగ ఆకును మెత్తగా నూరి ఉసిరికాయంత పరిణామంలో మజ్జిగలో రోజుకు 2 సార్లు సేవిస్తే చప్పిడిపత్యం చేస్తే కామెర్లు 6 రోజుల్లో శమిస్తాయి. వాతరక్తం తగ్గాలంటే తిప్పతీగ, ఆముదం వేరు, వస వేరు వీని యొక్క కషాయం ఎరిండ తైలంలో కలిపి సేవించాలి. తిప్పతీగ రసం 2 చెంచాలు రోజుకి 3-4 సార్లు సేవిస్తే స్త్రీలలో ఎర్రబట్ట శమిస్తుంది. తిప్పతీగను సొంటితో కలిపి సేవిస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. మూత్రదోషం తగ్గాలంటే తిప్పతీగ రసం తేనె చేర్చి సేవించాలి. తిప్పతీగ రసం 2 చెంచాలు రోజుకు 3-4 సార్లు సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు తిప్పతీగ మందులు బాగా పనిచేస్తాయి. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. అంతేకాకుండా తిప్పతీగ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.